యోగు గ్రంథము పదమూడు అధ్యాయము పద్నాలుగు నుంచి చూద్దాం నేనెందుకు నా ప్రాణమును ఎరగా చేసుకునవలను చేసుకొనను కానీ ప్రాణమునకు తెగించి మాట్లాడేదను ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారు యోగ గ్రంథం అని కానీ ఏదో ఒక రెఫరెన్స్ మీరు చూసేసుకుని యోబే మాట్లాడుతున్నాడు అనుకోకూడదండి బికాస్ యోగ గ్రంథంలో చాలా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటాయి యోగ గ్రంథంలో స్నేహితులు చెప్తున్న మాటలు ఉంటాయి యోగు గ్రంథంలో దేవుడు వేసిన ప్రశ్నలు ఉంటాయి యోగు గ్రంథంలో దేవుడికి యోబు గారే సందర్భాలు ఉంటాయి సో ఇప్పుడు చూస్తే తన స్నేహితులకు యోబు ఆన్సరిస్తున్న సందర్భం సో చూడండి వెనక్కి తిప్పండి ఒకసారి నేను పదిహేను వచ్చిన పదిహేను వచ్చిన దయచేసి నోట్ చేసుకోండి ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుతును యోబుగారి గురించి చెప్పుకోగానే మనకు ఒక విషయం అర్థమవుతుందండి భార్య వచ్చి ఇక నువ్వు నువ్వు యథార్థ వదలవా దేవుణ్ణి దూషించి చచ్చిపో అందట యోబు యోబుగారు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా నువ్వు ఎహో మనము మేలునే అనుభవించాలా కీడు అనుభవింప తగదా అని దేవుణ్ణి స్థుతించిన మహనీయుడుగా యోగ భక్తుడు మనకు కనబడట్లేదా ఇక్కడ ఆయన యొక్క విశ్వాస స్థాయి మనందరికీ ఎంత లోతులకు తీసుకెళ్తుందంటే ఈ మాట నన్ను పట్టి నిలబెట్టేసిందండి ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుణ్ణి ఈ కోణంలో ఎవరైనా ఆలోచిస్తారా చూడండి ఏమంటున్నాడు ఇదిగో ఆయన నన్ను చంపేసిన ఇదిగో ఆయన నన్ను చంపినను నేను మాత్రమేం చేస్తాను ఎంత మందికి ఉంది మనలో ఈ విశ్వాసం భక్తంటే ఇది కాదా భక్తంటే ఇదండి భక్తుల జీవితాలంటే ఇవ్వండి ఇలా ఉన్నాయి వాళ్ళు మేలు జరిగినప్పుడో లేదంటే సౌకర్యవంతంగా బతుకుతున్నప్పుడు ప్రమాదాల్లో నుంచి తప్పించబడినప్పుడో దేవానికి స్తోత్రం అనట్లేదు కష్టాలు నిన్ను చుట్టుకుంటున్నప్పుడు కూడా దేవానికి స్తోత్రం అని చెప్పగలిగే విశ్వాస పరిమాణ స్థాయి నువ్వు రోజు రోజుకి ఎదుగుతూ ఉంటావు కష్టాలు నిన్ను చుట్టుకోవాలి చుట్టుకు ఉన్నప్పుడు కూడా నువ్వు వీగిపోకుండా బలహీన పడిపోకుండా దేవా నాకే ఎందుకు ఇలాగ వచ్చింది అని ఏడుస్తూ కూర్చోకుండా ప్రభా నా జీవితంలోకి మీరు దీన్ని ఎందుకు అన్వయింపజేశారు ఎందుకు దీన్ని మీరు అనుమతింపజేశారు అంటే మొత్తం మీద నా ద్వారా మీరు ఏదో క్రియ జరిగించాలనుకుంటున్నారు కదా కాబట్టి దేవా మీకు స్తోత్రం ఒకనాటి పౌలశీలలు తీసేశారు బెత్తాలతో కొట్టేశారు రోడ్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అంటే అక్కడ ఒక్కసారి మీరు ఆలోచించుకోండి పరిస్థితి ఎలా ఉంటుందో ఒళ్ళంతా గాయాలవ్వవా ఖచ్చితంగా రక్తం కారుతూ ఉండదా నొప్పి సలుపులు భయంకరమైన బాధ ఒక పక్క బట్టలు లాగేశారంటే అవమానం అందరి ముందు కొడుతున్నారంటే అవమాన భారం అయితే వాళ్ళ అవమానాన్ని అవమానంగా భావించలేదు ప్రభు కోసం దెబ్బలు తిండో ఎలా స్వీకరించారండి వాళ్ళు ఘనతగా భావించారు దేవుని కోసం మనం ఒక మాట పడుతున్నామంటే గంతులు వేస్తున్నారట ఒకనాటి భక్తులు శిష్యులు ప్రభు కోసం ఒక మాట దూషించడం కానీ తిట్టడం కానీ ఆ విధమైన పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొంటుంటే వాళ్ళు గంతులేశారట పౌల్ గారు మాట అంటారండి నాకు చాలా ఇష్టం మేము దూషింపబడి బతిమాలు కొంచున్నామంటాడండి ఒకసారి దాన్ని ప్రాక్టికల్గా ఆలోచించండి అంటే ఎవరో ఒకళ్ళు మనల్ని తిట్టేస్తుంటే బాబా బాబా అనడం అన్నమాట దూషింపబడి ఏం చేస్తున్నారు అంత తారాస్థాయికి వాళ్ళు చేరుకున్నారంటే విశ్వాసంలో ఎక్కడికి వెళ్ళిపోయారు ప్రియులారా ఒక్క రోజులో జరిగింది అనుకుంటున్నారా ఇది కొన్ని సంవత్సరాల్లో జరిగిందనుకుంటున్నారా లేదండి విశ్వాసంలో అనుభవాలు రావాలంటే ఒకటి రెండు రోజుల్లోనూ లేదా ఒకటి రెండు సందర్భాల్లోనూ జరిగిపోయేది కాదండి రోజులు గడుస్తూ ఉండాలి నువ్వు గట్టిగా పట్టుకుని ఉండాలి ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నువ్వు వదలకుండా ఉండాలి దాన్ని పట్టుకుంటూ ఉండాలి ఈలోపు నీకు ఊగిపోయే పరిస్థితులు వస్తాయి నువ్వు వదిలేస్తావేమో అని నువ్వు వదలకుండా ఎలా ఉన్నావా అని నిన్ను అక్కడ పరీక్షించే ఒక పరిస్థితులు నీకు ఎదురవుతాయి నిజంగా ఒక్కసారి యోబు గారి జీవితాన్ని ఒకసారి మీరు ఆలోచించండి ఇదిగో నేను నా ప్రభు నన్ను చంపినను ఏం చేస్తానంటున్నాడు నా ప్రభు నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టదను నిజంగా భక్తులందరూ కూడా తమ క్లిష్ట పరిస్థితుల్లో కష్ట పరిస్థితుల్లో దేవుణ్ణి స్థుతించడం నేర్చుకున్నారు బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలుశీలలు కొట్టేశారు ఇష్టం వచ్చినట్లుగా ట్రీట్ చేశారు అవమానంతో వాళ్ళు కృంగిపోవాల్సిన పరిస్థితి ఒకవేళ పైనుంచి చూస్తే కానీ వాళ్ళు అలా చేయలేదండి ఏం చేశారట జైల్లో పడేసినప్పుడు ఏం చేస్తున్నారు దేవునికి వారు కీర్తనలు పాడుతున్నారట పాటలు ఎవరైనా నిజంగా పక్క వాళ్ళు ఎవరైనా అలా అనుకోండి బుద్ధుందా ఒళ్ళంతా గాయాలైపోయి కొట్టేసి బట్టలు పీకేసి ఒళ్ళంతా ఇబ్బందికరంగా పడేశారే ఒళ్ళు హోనం చేసేసారు ఇంక నువ్వు పడుకోవా నన్ను నువ్వు పడుకోనివ్వవా ఇప్పుడు ఎందుకు పాటలు నీకు అని అడగొచ్చు మేబీ చిరాకు రాయిల్లో ఉంటారు కదా కొంతమందికి ఉట్టే చిరాకు షార్ట్ టెంపర్డ్ పర్సన్స్ అంటారు ఎందుకు టెంపర్ పైకి లెగిసిపోద్దో తెలియదు ఎందుకు ఆ పిచ్చి ఆలోచనలు బయటకు వచ్చి మనుషుల్ని ఒక విపరీత ధోరణలోనికి నడిపిస్తాయో తెలియదు ఆరోగెంట్గా బిహేవ్ చేస్తారు ఇలాంటి వాళ్ళు విశ్వాసులుగా కూడా కొనసాగుతున్నారు అయితే ఆనాటి పౌలుశీల విశ్వాసం అలాంటి స్థాయిలో లేదు ప్రభు మమ్మల్ని కష్టాలు గుండా నడిపించారు మీకు స్తోత్రం ఎవరైనా చెప్పగలిగారా అండి